హాయ్ ఎవ్రీవన్ మై నై సంతోష్ మీరు చూస్తున్నారు ఐటీఐ తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మన తెలంగాణ వాళ్ళకి ప్రత్యేకంగా ఫీజు డీటెయిల్స్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అండ్ ఈ అప్డేట్స్లో మనం ఈ రోజు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫీజు డీటెయిల్స్ కోసం మాట్లాడకపోతున్నాం స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ ఎగ్జామ్స్ లాస్ట్ టైం జరిగేటప్పుడు మందికి ఫీజు కట్టినా సరే హాల్ టికెట్లు ఏమో రాలేదు వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది వాళ్ళ కోసం కూడా మాట్లాడదాం ఇన్ కేసు మీరు లాస్ట్ డేట్ కానీ క్రాస్ చేసి ఎక్స్ట్రా ఫీజు పే చేసి హాల్ టికెట్ తీసుకోవాలంటే ఫీజు ఎంత ఉంటుంది అండ్ హాల్ టికెట్ ఎప్పుడు రావచ్చు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఈ టాపిక్స్ అన్ని కూడా మన తెలంగాణ డీజీటీ నుంచి వచ్చిన అఫీషియల్ నోటీస్ చూపించి మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి వాచ్ చేయండి ఇక్కడ మనకి ఇరవై రెండో తేదీన ఒక నోటీస్ వచ్చింది ఇరవై మూడో తేదీన ఒక నోటీస్ వచ్చింది ముందు ఇరవై రెండు తేదీ నోటీసులో ఏముందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది కూడా మనకి తెలంగాణ డీజీటీ నుంచి రావడం జరిగింది అయితే ఇక్కడ ఇరవై రెండో తేదీ వచ్చిన నోటీసులో ఏముందంటే దీనిలో మనకి కేవలం ఫీజు తాలూకా డేట్స్ మాత్రమే అనౌన్స్ చేశారు అవి ఏంటంటే జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూలై పదవ తేదీ వరకు మీరు ఈ మధ్యలోనే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఫర్ సిబిటీ ఎగ్జామ్ ఓన్లీ అనమాట రీసెంట్గా సిబిటీ ఎగ్జామ్ రాసి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇరవై ఆరో తేదీ జూన్ నుంచి పదో తేదీ జూలై వరకు మీరు ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన అమౌంట్ ఎంత అంటే మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది ఓకే ఇది ఆన్లైన్ ఫీజు సంబంధించిన అమౌంట్ డేట్స్ ఓకే ఇది మనకి ఇరవై మూడో తేదీన రావడం జరిగింది తెలంగాణ డీజీటీ నుంచి ఇందులో మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ అనేవి కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు చెప్తాను అయితే ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఎవరైతే ఉన్నారో టూ ఇయర్స్ ట్రేడ్ వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది సిబిఐ ఎగ్జామ్ కండక్ట్ కాలేదు కోవిడ్ నైన్టీన్ వల్ల ఆ టైంలో ఎవరైతే మీరు ఫీజు పే చేశారో మార్చిలో ఎగ్జామ్ రాయడానికి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫీజు పే చేయ అవసరం లేదు అని చెప్పడం జరిగింది అయితే మీకు హాల్ టికెట్ ఏ విధంగా మీరు తీసుకోవాలంటే ఒక్కసారి మీరు మీ కాలేజీకి వెళ్ళండి వెళ్ళి వాళ్ళని అక్కడ మీరు కన్సల్ట్ చేయండి మీ హాల్ టికెట్కి అప్రూవల్ చేస్తారు ఇన్ కేసు ఎవరైనా సరే లేదు మీరు ఫీజు కట్టాలి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి చూపించండి ఇక్కడ బి అనే పాయింట్ కనబడుతుంది కదా మీరు చూపించి మాట్లాడాల్సిన పాయింట్ అయితే దాన్ని చూపించి మీరు అడగండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ప్రాక్టికల్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వీటికి సపరేట్గా ఫీజులు అని ఇవ్వడం జరిగింది అయితే ఇవి ఏంటంటే మీరు ఒకవేళ రెండు సంవత్సరాల ట్రేడ్ అయితే మీకు పెద్ద సెమిస్టర్కి రెండు వందల రూపాయలు ఉంటుంది ఒకవేళ మీరు యాన్యువల్ ట్రేడ్ అయినా సరే మీకు రెండు వందల రూపాయలు ఉంటుంది యాన్యువల్ అంటే వన్ ఇయర్ ట్రేడ్ మాత్రమే ఉంటుంది ఇందులో ఓకే అయితే ఇందులో మీరు యాన్యువల్ ట్రేడ్ అయినా సెమిస్టర్ ట్రేడ్ అయినా సరే మీరు లేట్గా ఫీజు కడితే రెండు వందల పది రూపాయలు కట్టాలి లేదు వాళ్ళు ఇచ్చిన డేట్లకి మీ ప్రకారం కడితే మాత్రం రెండు వందల రూపాయలు కడితే సరిపోతుంది ఆ డేట్లు అంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి మీరు ఆల్రెడీ డేట్ మనకు మొదలైపోయింది స్టార్టింగ్ డేట్ ఎక్కడొక్కడ మనకి పెద్దగా ఎక్కడ మెన్షన్ చేయలేదు అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిదో తేదీ లోపు మీరు కట్టినట్లయితే సాయంత్రం ఐదు గంటల లోపు మీకు రెండు వందల రూపాయల ఫీజే ఉంటుంది ఇరవై తొమ్మిది కానీ ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కానీ మీరు ఫీజు కానీ పే చేస్తే ఈ రెండు డేట్లలో మీరు రెండు వందల రూపాయలకి పది రూపాయలు ఎక్స్ట్రా మీరు ఫీజు యాడ్ చేసి కట్టాల్సి ఉంటుంది అయితే ఇది మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఫీజు పేమెంట్ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంటుందంటే మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత డీడీ తీయమని చెప్పండి డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు దాన్ని డీడీ తీయండి అది ఎవరికి అంటే డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ టీఎస్ హైదరాబాద్ ఈ పేరు మీద మాకు డీడీ తీయండి అంటే వాళ్ళు మీకు మీరు ఎంత అమౌంట్ చెప్తారో అంత అమౌంట్ తగ్గట్టుగా మీకు ఒక డీడీ ఫామ్ అనేది ఇస్తారు చేసి మీకు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని మీరు తీసుకొని వెంటనే మీ కాలేజ్కి వెళ్ళి ఆ ఫామ్ సబ్మిట్ చేయండి మీకు హాల్ టికెట్ అనేది మీ కాలేజ్ వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు అంతే ఓకే ఈ ఎగ్జామ్కి సంబంధించి మీకు హాల్ టికెట్లు అనేవి ఈ లోనే మీకు ఉంటాయి ఒకసారి ఇష్యూ అవగానే దానికి సంబంధించిన వీడియో నేను తప్పకుండా చేస్తాను హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అంటే మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది యాన్యువల్ ప్యాటర్న్ కానీ లేకపోతే సెమిస్టర్ ప్యాటర్న్ కానీ జూలై లాస్ట్ వీక్లో మనకి ఏదైనా షెడ్యూల్ అనేది రావచ్చు ఇన్ కేస్ షెడ్యూల్ రాగా దానికి సంబంధించిన షెడ్యూల్ వీడియో అనేది కూడా తప్పకుండా మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో రావడం జరుగుతుంది వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐటీఐ పరంగా అప్రెన్షిప్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐటీఐ తెలుగు హబ్బని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్